గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలిగెంట్ కార్నర్. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అందరికి ఇష్టమైన సీషెల్స్ గురించి మాట్లాడదాము. సో ఇక్కడ చూసారంటే మన దగ్గర చాలా సీషెల్స్ అనేవి ఉన్నాయి. సో అందరికీ ఫస్ట్ సీషెల్స్ చూసినట్టు గుర్తొచ్చే విషయం ఏంటంటే డెకరేషన్ పార్ట్కి సీషెల్స్ అనేది ఉపయోగిస్తారని మనం చూస్తూ ఉంటాము. సో ఎక్కువగా మన సీషెల్స్ చూసేది ఎక్కడంటే మెరైన్ ఏరియాస్. మనం ఏదైనా ట్రిప్కి వెళ్ళినా, వెకేషన్కి వెళ్ళినా, మెరైన్ ఏరియాస్కి సముద్ర ప్రాంతాల్లోకి వెళ్ళినా, సో అక్కడ షాప్స్లో కానీ అక్కడ ఉన్న మనకి అక్కడ శాండ్లో కానీ మనం ఎక్కువ చూసేది ఏంటంటే సీషెల్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇప్పటి వరకు సీషెల్స్ అనేది ఓన్లీ డెకరేటివ్ పార్ట్కి, అంటే ఏదైనా కొన్ని వాల్స్ దగ్గర వేలాడి తీయడానికి కానీ, ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి కానీ, షోకేస్లో అలాంటి ప్లేసెస్లోనే మనం ఎక్కువగా సీషెల్స్ వాడతామని మనం చూస్తాము. కాకపోతే ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సీషెల్స్కి చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉందనే చెప్పాలి. సో ఎందుకంటే ఈ సీషెల్స్ని మనం కాంక్రీట్లో రీప్లేస్మెంట్ కింద వాడచ్చు. సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే కాంక్రీట్ దేంతో చేస్తారో మనకి మిక్స్ డిజైన్ ప్రకారం కోర్స్ అగ్రిగేట్, పైన అగ్రిగేట్, సిమెంట్, వాటర్ కంటెంట్ యాడ్ చేసి అడ్మిక్చర్స్ అవి యాడ్ చేసి సిమెంట్ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ వీస్ టు మౌల్డ్ ద స్ట్రక్చర్స్. సో అలాగే ఏంటంటే ఈ సీషెల్స్ని మనం కాంక్రీట్లో రీప్లేస్మెంట్ కింద వాడచ్చండి. సో ఎలాగంటే కోర్స్ అగ్రిగేట్ రీప్లేస్మెంట్ కింద వాడచ్చు, ఫైన్ అగ్రిగేట్ రీప్లేస్మెంట్ కూడా వాడచ్చు. సో ఎలాగంటే కోర్స్ అగ్రిగేట్ అనుకోండి, మనకు తెలుసు 4.75 పైన ఉన్న సీయూలోంచి వచ్చినాయి అన్ని మనకు కోర్స్ అగ్రిగేట్స్ అని తెలుసు. సో మనం ఏం చేస్తాం, యాజ్ పర్ అవర్ మిక్స్ డిజైన్లో కోర్స్ అగ్రిగేట్ను దీన్ని క్రష్ చేసి మనం ఆ మెటీరియల్లో రీసైకిల్డ్ కోర్స్ అగ్రిగేట్ కింద మనం యూజ్ చేయొచ్చు. సో అలా యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి స్ట్రెంత్ పారామీటర్ కూడా బాగా వస్తుంది. నేను లాస్ట్లో చెప్తాను స్ట్రెంత్ పారామీటర్స్ గురించి. సో అలాగే ఫైన్ అగ్రిగేట్ కింద కూడా యూజ్ చేయొచ్చు. మనం ఫైన్ అగ్రిగేట్ ఏంటి, లైక్ అడ్మిక్చర్స్ లాగా కానీ ఫైన్ అగ్రిగేట్ కింద కానీ, సో అడ్మిక్చర్స్ అలాగే మనం ఫ్లై యాష్ అది వాడతాం కదండి, లైక్ అడ్మిక్చర్స్ రీప్లేస్మెంట్స్లో. అలాగే ఈ సీషెల్స్ని ఎప్పుడైతే మనం బర్న్ చేసి దెన్ యాష్ ఏదైతే వస్తుందో ఆ యాష్ని కూడా మనం కాంక్రీట్ మిక్స్ డిజైన్లో అయితే మనం వాడచ్చు. సో దానివల్ల కూడా మనకి గుడ్ స్ట్రెంత్ ప్రాపర్టీస్ అనేది వస్తాయి. సో మనకి చాలా రీసెర్చెస్ ఉన్నాయి, ఇలా చాలా స్కాలర్స్ కానీ పిహెచ్డి చేసిన వాళ్ళు, చాలా స్కాలర్స్ ఎవరైతే సీషెల్స్ని రీప్లేస్మెంట్ కింద చేశారో వాళ్ళు గుడ్ రిజల్ట్స్ వచ్చాయని మనకు చెప్పారు. లైక్ కంప్రెసివ్ అవనివ్వండి, ఫ్లెక్చర్ అవ్వండి, స్ప్లిట్ టెన్సైల్ టెస్ట్ అవనివ్వండి. సో ఏదైతే వేరే మెటీరియల్స్తో రీప్లేస్మెంట్ చేస్తున్నామో ఈ సీషెల్స్తో కూడా రీప్లేస్ చేసినాడు, గుడ్ ప్రాపర్టీస్, గుడ్ స్ట్రెంత్ ప్రాపర్టీస్ వచ్చాయని, కంప్రెసివ్ స్ట్రెంత్ మంచిగా వచ్చింది, అంటే డ్యూరబుల్ స్ట్రక్చర్ అనేది మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనేది చాలా స్టడీస్ అయితే మనకు చెప్తున్నాయి, రీసెర్చ్ స్టడీస్. సో ఏంటంటే నేచర్లో మనం కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తగ్గించాలి కాబట్టి, సో ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్. మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఏంటంటే మనం ప్రజెంట్ ఉన్న మెటీరియల్స్ని యూజ్ చేసి ఫ్యూచర్ జనరేషన్కి ఏమి నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా అవుట్పుట్ తీసుకురావాలి. సో అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సీషెల్స్ అనేది మనకు బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం మెరైన్ ఏరియాస్ చూసాం అనుకోండి, మనకు చాలా ఏరియాస్లో ఇవి వేస్ట్ మెటీరియల్ కింద నేచర్లో పడేసి ఉంటుంది. సో దానివల్ల మనకేం ఉపయోగం లేదు. కాకపోతే ఇదే మెటీరియల్ని మనం కాంక్రీట్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి, దాని అవుట్పుట్ అనేది మనకి చాలా బాగా వస్తుంది. కంప్రెసివ్ స్ట్రెంత్ మనం ఇందాక ఏదైతే డిస్కస్ చేసాము, స్కాలర్స్ రీసెర్చ్ మీద బేస్ అయ్యి, సో ఇవైతే బాగా యూజ్ అవుతాయి. దీంతోపాటు ఏంటంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది బాగా రెడ్యూస్ అవుతుందండి. ఎందుకు రెడ్యూస్ అవుతుందంటే చూడండి, మనం ఏదైనా మెటీరియల్ యూజ్ చేయాలనుకోండి, కోర్స్ అగ్రిగేట్ కానీ, ఫైన్ అగ్రిగేట్ కానీ, అడ్మిక్చర్ కానీ, సో మనం దాన్ని పర్చేస్ చేసుకొని తెచ్చుకోవాలి. సో అలా కాకుండా ఇలా నేచర్లో మనకి రెసిడ్యూగా మిగిలిపోయిన మెటీరియల్స్ని కనుక ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్స్, అంటే ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ లేకుండా ఏమి పొల్యూషన్ ఫ్రీ మెటీరియల్స్ని తెచ్చి మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో దీంతోపాటు ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు, సో ఇలా డైరెక్ట్గా మిక్స్ చేసేమంటున్నారు, దీనికి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, దాని కాంపోజిషన్ ఎలా ఉంటుంది అనేది. మీరు సింగిల్గా ఒక పాయింట్ గుర్తు పెట్టుకోవచ్చు ఏంటంటే కాల్షియం కంటెంట్. సో మనకు తెలుసు అందరికీ సిమెంట్ లైమ్ స్టోన్తో చేస్తారని తెలుసు, సో దాంట్లో ఏంటంటే కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో సిమెంట్లో. సో దీంట్లో కూడా ఈ సీషెల్లో కూడా కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ల్యాబొరేటరీ టెస్ట్లో తెలిసిన విషయమే మనకి, రీసెర్చ్ అనేది మనకు బయటకు చెప్పిన విషయం ఇది. సో దీంట్లో కాల్షియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఫైన్ అగ్రిగేట్ కింద యూజ్ చేసినప్పుడు కూడా మీకు మంచి బైండింగ్ ప్రాపర్టీస్ అనేది వస్తాయి. అలాగే కోర్స్ అగ్రిగేట్ కింద కూడా చేసినప్పుడు, రీప్లేస్ చేసినప్పుడు క్రషింగ్ వాల్యూ అనేది మనకు చాలా మంచిగా ఉంటుంది. సో దానివల్ల మనకి బోత్ కోర్స్ అగ్రిగేట్ కింద, ఫైన్ అగ్రిగేట్ కింద కూడా యూజ్ చేయొచ్చు. సో అలా మనకు తెలిసిన విషయం ఏంటంటే అండి, ఇది పౌడర్ ఫామ్లో వాడచ్చు ఆర్ క్రషెడ్ ఫామ్, అంటే కోర్స్ ఫామ్లో ఇలాగా షెల్స్ కింద కూడా మన రీప్లేస్మెంట్ కింద వాడచ్చు. సో దీంతోపాటు ఏంటంటే మీరు ఇప్పుడు బీటెక్ ప్రాజెక్ట్ చేస్తారు కదా, రీప్లేస్మెంట్ ప్రాజెక్ట్స్, సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఈ మెటీరియల్స్ మీరు రీప్లేస్మెంట్ కింద యూజ్ చేసినట్టయితే మీకు గుడ్ అవుట్పుట్ వస్తుంది. మీకు ఒక ఎక్స్పెరిమెంటల్ స్టడీ చేసి దాని అవుట్పుట్ టెస్ట్ రిజల్ట్స్ అనేది మీరు స్టడీ చేయగలరు. సో ఈ వీడియోలో ఇక్కడతో కంక్లూడ్ చేస్తున్నాము. సో నాకు తెలిసి మీకు సీషెల్స్ గురించి ఇప్పుడు మంచి ఐడియా వచ్చిందని అనుకోవాలి.
సో ఈసారి మీరు మెరైన్ బీచ్కి ఏదైనా మెరైన్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు ఈ ఫీషల్స్ అనేది ఏర్పాటు తెచ్చుకోండి. సో జోక్స్ ఏ పార్ట్, సో ఇక్కడితో ఈ వీడియో కంక్లూడ్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది. సో అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఇలా సివిల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఉన్నారో. సో ఇలా ఈ మెటీరియల్స్ కనుక మీరు రీప్లేస్మెంట్స్ కింద యూస్ చేస్తే గుడ్ అవుట్పుట్ అనేది వస్తుందని మనం తెలుసుకోవచ్చు. అండ్ సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.